వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు, రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా అనుకుంటాను చూసారా మీరు? అందులో రెండు టికెట్లు తీసుకుంటారు భోజనానికి, రాజేంద్ర ప్రసాద్ అను గుండు హనుమంతరావు అనుకుంటాను ఆ క్యారెక్టరు. లోపల తర్వాత ఏమో మూడు టికెట్లు తీసుకుంటారు. మూడు టికెట్లు తీసుకున్న తర్వాత భోజనం టికెట్లు 5 రూపాయలే ఉంటుంది. అప్పట్లో వచ్చిన సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో బకెట్ల బకెట్ల కూరలోను పెద్ద పెద్ద డైషాలతోటి భోజనం అంతా వెళ్తుంది. అంతా చూస్తే ఇక్కడ ఏమో భోజనం అయిపోతా ఉంది సార్ అంటే, ఇచ్చింది నేను మూడు టికెట్లే కదా అంటాడైనా. లోపలికి వెళ్తే ఏనుగు ఉంటుంది, మొత్తం తినేస్తూ ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ ఏనుగు ఎవరు, ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది? ఎందుకంటే ఇక్కడ రెండు వార్తలు కనపడ్డాయి ఇవాళ పత్రికలో చూడగానే. రాష్ట్ర ఆదాయం గాడిన పడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్షా సమావేశంలో 97.47% లక్ష్యాలు చేరుకున్నాం, అక్కడ పెంచాం ఇక్కడ పెంచాం, బాగా పిండేస్తున్నాం జనం దగ్గర, ఇంకా ఎట్లా పిండాలో చెప్పండి నాకు, ఇంకా పిండుదామని చెప్పి చెప్పారు. దాని పక్కనే ఇంకొక వార్త కనపడింది, పింఛనబళ్ళ 6 తారీఖు అయినా కూడా పెన్షనర్లకి పింఛన్ లేదు. మామూలుగా మనం ఏదున్నా కూడా ప్రయారిటీ బేస్లో ఏం చూస్తాము, ఇంట్లో కూడా భోజనాలు ఏమైనా ఉన్నప్పుడు వృద్ధులు పిల్లల విషయాన్ని చూసి తర్వాత మిగతా వాళ్ళ అంశానికి వస్తాం. ఇవాళ రాష్ట్రంలో 6 తారీఖు దాటినా కూడా పింఛను పడలేదు. పక్కన వార్త ఏమో రాష్ట్ర ఆదాయం గాడిన పడింది, బ్రహ్మాండంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య కనపడుతుంది. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఆ ఏనుగు, ఏ ఏనుగు ఎవరు తినేస్తున్నారో అర్థం కావట్లా. పటాభి గారు, విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం అండి. సరే, ఆ ఏనుగు ఎక్కడుందో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ ఏనుగు ఎంతెంత మింగేస్తా ఉందో కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఇవాళ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితికి ఎక్కడా కూడా పొంతన కుదరట్లా. ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా గాడిలో పడిందని ఏదైతే ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారో, మనం నిన్నగాక మొన్న కూడా చూసాం విజయ్ గారు, ప్రతి మంగళవారం ఏ రకంగా అయితే బొచ్చబెట్టుకుని ఆర్బీఐ ముందు నుంచుంటాం, మొన్న మంగళవారం కూడా నుంచున్నాం. ఇంకొక 2,000 కోట్లు తీసుకుని ఇప్పటికి దాదాపు ఒక 53,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే మనం అప్పు తీసుకోవటం జరిగింది, ఏది కేవలం ఆర్బీఐ బాండ్స్ వేలంలోనే. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆదాయం అంత అద్భుతంగా ఉంటే ప్రతి మంగళవారం దేశంలో మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా మనం బొచ్చబెట్టుకుని ఎందుకు నుంచోవాలి ఆర్బీఐ ముందు? ఎందుకు అంత విచ్చలవిడిగా అప్పులు చేయాలి? ఇవాళ సిఏజీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ ఆగస్ట్ వరకు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ కనుక మనం చూసినట్లయితే దానిలో 217% రెవెన్యూ డెఫిసిట్ కనపడుతూ ఉంది. ఏది ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా 217% రెవెన్యూ డెఫిసిట్. నిన్ననే మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు, ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ దాదాపుగా 4,00,000 కోట్ల రూపాయలకి చేరిపోయాయి రాష్ట్రంలో అని చెప్పి, అదేవిధంగా డెట్ టు జిఎస్డిపి రేషియో తీసుకుంటే దాదాపుగా 45% వరకు వెళ్ళిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఏ పారామీటర్లో చూసినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనకి సిఏజీ గారి వారి లెక్కల ద్వారా, ఆర్బీఐ వారి డేటా ద్వారా మనం ప్రతిరోజు కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం దాన్ని ఒప్పుకునే పరిస్థితులు ఎవరు లేరు. రెండో పక్కన పెన్షన్స్, ఇవాళ 6 తారీఖు, ఇవాళ జీతాలకైనా పెన్షన్లకైనా ప్రతి నెల కూడా ఎదురు చూపులు చూడటమే కదా. ఇవాళ ఏ రోజు కూడా కరెక్ట్ టైంకి సమయానికి పెన్షన్లు కానీ జీతాలు కానీ అందరేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిజంగానే మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా సమంజసం. అసలు ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది, ఆ ఏనుగు ఎవరన్న దానికి వాళ్ళ అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నారు. మీరు రాజేంద్రుడు గజేంద్రుడు భోజనాలు స్టోరీ చెప్పారు కాబట్టి నేను ఇంకొక అంశం కూడా నేను చెప్తా విజయ్ గారు, అంటే వీళ్ళు ఏ రకంగా మేసేస్తా ఉన్నారు అన్నదానికి ఆఖరికి టీటీడీని కూడా వదిలిపెట్టాల, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టాల. మొన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి భక్తులు 5,69,000 మంది అండి, 5,69,000 మంది దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా. కానీ భోజనాలు ఎంతమంది చేశారో తెలుసా విజయ్ గారు? 21,00,000 మంది భోజనాలు చేశారంట బ్రహ్మోత్సవాల సందర్భంగా. ఇది ఎట్లా సార్? అంటే మీరు అన్నట్టు ఏమన్నా టీటీడీ అన్నప్రసాదం జరిగే చోట ఏమన్నా ఏనిగా కూర్చుని ఉందా? అసలు 5,69,000 మంది దర్శనం చేసుకోవటం ఏంటి, 21,00,000 మంది భోజనాలు చేయటం ఏంటి? పోనీ వచ్చినటువంటి ప్రతి భక్తుడు 2 పూట్ల భోంచేశాడు అనుకున్నా 11,00,000 అంటే ఎవడు తినేశాడు సార్? అంటే ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటటువంటి అన్నప్రసాద కార్యక్రమంలో కూడా వీళ్ళు ఎంత భారీ అవినీతికి పాల్పడతారనేది మొన్న వైవి సుబ్బారెడ్డి విడుదల చేసినటువంటి అఫీషియల్ డేటా ద్వారానే అర్థమవుతోంది కదా ఎన్ని కోట్లు మింగేశారో. కాబట్టి ఆ స్థాయికి
ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి ఆ స్థాయికి పెరిగిపోయింది. ఇంకొక పక్కన మనం ఇవాళ ప్రధానంగా చూస్తున్నటువంటి హెడ్లైన్ 1000 ఒక్క డివిజన్లోనే 1000 టన్నుల సిమెంట్ మాయమైపోయింది. ఏది సచివాలయాల నిర్మాణం కోసం వినియోగించినటువంటి సిమెంట్ ఏదైతుందో ఒక్క డివిజన్లో 1000 టన్నులు. కాబట్టి ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి అవినీతి. రెండో పక్కన అంటే ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఇవాళ ప్రైవేట్ ఆస్తులు కానీ ఇతరత్ర కొంత డిస్ప్యూట్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ నిషేధిత భూముల్ని కబ్జా చేసే విషయంలో కానీ వీళ్ళు ఎంత ప్రావీణ్యం ప్రదర్శిస్తున్నారో వాళ్ళ దస్వల్లా భూముల ద్వారా కూడా మనకు అర్థమవుతా ఉంది కదా. ఇవాళ దస్వల్లా భూములు నిజంగా కూడా ఒక రసగుల్లానే. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఒక రసగుల్లా. ఇవాళ ఎంత దారుణం విజయ్ గారు, అసలు ఎక్కడైనా ఇవాళ నేను ఒక భూ యజమానిని సార్, మీరు ఒక డెవలపర్ అనుకుందాం, నేను నా భూమిని మీకు డెవలప్మెంట్కి ఇస్తే మినిమంగా ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఒక 50% మించి నేనేమి మీకు ఇవ్వను కదా వాట, 50-50 లేదంటే కొన్ని చోట్ల భూమి విలువ ఎక్కువ ఉన్న చోట నాకు 60-40 ఏదో ఆ రకంగా అవుతుంది. అంతేగాని డెవలపర్కి 30% అంట, సారీ ల్యాండ్ ఓనర్కి 30% అంట, డెవలపర్కి 70%. అసలు ఇది ఎక్కడ చూద్దాం సార్, ఎక్కడన్నా చూసాం, ఇది ఎక్కడన్నా జరుగుతుందా? కొన్ని వేల కోట్ల రూపాయల విలువ గల దస్పల్లా భూముల్లో అక్కడ ఆ భూములకు సంబంధించి మనం చూసినట్లయితే బిల్టప్ ఏరియా మనం చూసినట్లయితే 27,55,000 అడుగులు మనకు అక్కడ బిల్టప్ ఏరియా వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ల్యాండ్ ఓనర్స్కి కేవలం 7,96,000 అడుగులు అంటండి. అంటే 28.9% ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా ఇంత అద్భుతమైనటువంటి డీలు? ఏ డెవలపర్కైనా దక్కుతుందా సార్? ల్యాండ్ ఓనర్కి 28.9% అంట, డెవలపర్కి 71% అంట. ఆహాహా, ఎంత ఇది మరి రసగుల్లాగాక ఏమంటారు సార్ దీన్ని? నిజంగానే ఇది రసగుల్లానే. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే విజయ్ గారు, ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ నేను మొత్తం పాయింట్ టు పాయింట్ నేను చదివితే దానిలో ఇంకొక అద్భుతమైనటువంటి క్లాజ్ కూడా పెట్టారు సార్. ఆ క్లాజ్ ఏంటంటే డెవలపర్ అంటండి ఆయనకి ఇష్టం వచ్చినటువంటి బ్యాంకులో భూ యజమానులకి చెందినటువంటి భూమిని తనఖా పెట్టుకుంటాడంట, తనఖా పెట్టుకుని డబ్బులు తీసుకుంటాడంట. దానికి కూడా భూ యజమాని నో చెప్పకూడదంట, దాన్ని అడ్డుకోకూడదంట. అంటే అసలు ఇంత అంటే ఒక రూపాయి పెట్టుబడి లేకుండా చక్కగా భూమిని 70-30 రేషియోలో తీసుకుంటారు, ఆ భూమిని మళ్ళీ బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని లోన్ తీసుకుంటారు, ప్రాజెక్ట్ కట్టేస్తారు. అంటే ఏ భూ యజమానైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా అసలు ఏ డెవలపర్కైనా నా భూమిని నువ్వు తనఖా పెట్టుకో బ్యాంకులోనే ఎవడన్నా ఒప్పుకుంటాడండి? అసలు బుర్రున్నాడు ఎవడన్నా అసలు ఆ క్లాజ్కి ఒప్పుకుంటాడా? కానీ దస్పల్లా భూముల్లో ఆ అద్భుతం కూడా జరిగింది విజయ్ గారు. చక్కగా విజయసాయిరెడ్డి గారు దొంగల మూట 70-30లో భూమిని కొట్టేసి బ్యాంకుల్లో ఆ భూమిని తనఖా పెట్టేసుకుని వేల కోట్ల లోన్లు తీసేసుకుని చక్కగా పైసా ఖర్చు లేకుండా చక్కగా. నాకేం సంబంధం లేదంటున్నారు విజయసాయిరెడ్డి గారు? ఇప్పుడు సంబంధం లేదని ఎలా చెప్తారు సార్? వాళ్ళు ల్యాన్సన్ ఎవరైతే ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎష్యూర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, ఎష్యూర్ డెవలపర్స్కి చెందినటువంటి ఉమేష్ కానీ గోపినాథ్ రెడ్డి కానీ వీళ్ళు ల్యాన్సమ్ ప్రాపర్టీస్కి, అదేవిధంగా విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. ల్యాన్సమ్ ఉమేష్ విజయసాయి రెడ్డి అనేక వ్యాపారాల్లో భాగస్వాములు. అదేవిధంగా ఇవాళ ఇంకొక వార్త కూడా చూస్తున్నాం, విజయసాయి రెడ్డి కూతురు అల్లుడు పేరు మీద ఉన్నటువంటి అయాన్ రియాలిటర్స్ నుంచే ఈ డబ్బు అంతా కూడా ఏది రిజిస్ట్రేషన్కి స్టాంప్ డ్యూటీకి కావాల్సినటువంటి డబ్బు అష్యూర్ డెవలపర్స్కి వెళ్ళిందని కూడా మనం ఇవాళ ఈనాడు దినపత్రికలో వార్త కూడా చూసాం. కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాలుగా ఇవాళ అష్యూర్ డెవలపర్స్ యజమాని అయినటువంటి ఉమేష్కి, విజయసాయిరెడ్డికి, ఆయన కూతురు అల్లుడికి చక్కగా అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి అండదండలతోనే, విజయసాయిరెడ్డి భాగస్వామ్యంతోనే కాదు పట్టాభి గారు, దస్పల్లా భూములు అనే మాట బహుశా మనం దాదాపుగా 2-3 దశాబ్దాలుగా వింటామన్నాం. విశాఖ దస్పల్లా భూములు, శ్రీరామ్ గారికి బాగా తెలుసు. దాన్ని ఎవరు సెటిల్ చేయకపోయారు, పరిష్కరించలేకపోయారు. చూసారా, జస్ట్ చిటికలో చేసేసినట్టున్నారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరందరూ చేశారు, ఎవరి వల్ల కాలేదు. అయిపోయింది పరిష్కారం, సెటిల్మెంట్ అయిపోయింది. చేతిలో కత్తి గొడ్డలి ఉంటే ఏదైనా అవుతుంది సార్. ఇవాళ చేతిలో కత్తి గొడ్డలు పెట్టుకుని ముందు కూర్చోబెట్టుకుంటే ఎవడైనా దేని మీదైనా సంతకం పెడతాడు. ఓకే ఓకే, మిగతా అంశాలు మాట్లాడతాను పట్టాభి గారు. మనం